కూర్చోరా చైర్లో, మంచి కూర్చో కూర్చో కూర్చో. ఓకే, నీ పేరేంట్రా? ఎన్నో క్లాసు? రెండు. రెండా? నీకు ఏ సమస్య వచ్చిందిరా? పెన్సిల్ తీసుకున్నాడా? ఎరా ప్రవీణ్, ఎక్కడికో తీసుకెళ్ళావురా, మనం మాత్రం ఇక్కడ ఉంటాం. వాడు పోయిన తర్వాత నీకు ఉంటది మామూలుగా ఉండదు. ఎందుకు పట్టించుకోలేదురా? ఏమన్నా? సరే సరే, నీకు పెన్సిల్ కొనిస్తలే కానీ, ఎన్ని పెన్సిల్ పోయినారా? ఒకటా రెండా? మూడా? వామ్మో, మూడా? నీవు మహా తెలివి గల్లోడు రా నువ్వు. రెండా? పెన్సిల్ ఒక పెన్ను కొన్నా, ఒకటేమో బీరోలో పోయింది, ఒకటేమో తీసుకున్నాడు. వీడైతే పిచ్చి లేపుతాడు. వామ్మో, ఒకటి బీరువాలో పోయింది, ఒకటి తీసుకున్నాడా? సరే సరే సరే, వాడు సంగతి ఏందో తెలుతానులే కానీ, మీలు ఎక్కడరా? ఓకే 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 ఓకే, వీడికి తెలుసు కదా. ఓకే, మర్చిపోనులే. ఓకే బాయ్, మంచి చదువుకో. నువ్వు ఎక్కడికో తీసుకెళ్తున్నావు కానీ నేను మాత్రం ఇక్కడే ఉంటా. నిజంగా ఎక్కడికో తీసుకెళ్ళాం మొత్తానికి. ఇప్పుడు వచ్చాడు కదా తమ్ముడు, ఆ తమ్ముడికి ఒక పెన్ను, ఒక పెన్సిల్, ఒక ఎరేజర్, ఓకే, ఒక షార్ప్నర్ తీసుకొని రా. అందుకని వాడు అడిగాడు మరి ఇవ్వాలి కదా, దాంతోపాటు ఒక పెన్సిల్ ఎక్స్ట్రా తీసుకొని రా. చెక్కి మరి తీసుకొనరా. ఎందుకు అని అడగలేదు ఏంట్రా? ఎందుకని నీకే. సరే సరే, అడిగైతే మర్చిపోబాకు, తీసుకొని వచ్చి. సరేనా? జుట్టు పెరిగింది, కటింగ్ చేయించుకోవాలి. అశ్వాపురం పోయి కటింగ్ చేయించుకొని వస్తా, వచ్చిన తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. ఓకే. హలో, ప్రవీణ్ ఎక్కడరా? దా బయటికి పోదాం, బయటకు వెళ్దాం. దా ఏం చేద్దాం రా, ఒక్క కేసు తీసుకొని రమ్మా అంటే నువ్వు ఒక్క కేసు మంచిగా తీసుకొని రావట్లే. ఏం చేద్దాం మనం? కాసేపు అక్కడ మోరికాడ కూర్చుందాం. ప్రవీణ్, మనకి ఏమైనా కేసులు వచ్చినాయా రా? వచ్చినాయని. వాళ్ళు ఎక్కడ, లోకల్ వాళ్ళ బయట? లోకలే అని. లోకలేనా? మనం ఎలాగూ బయట వచ్చినాం కానీ మరి ఒకసారి వీలు ఉంటే వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం ఇక్కడ కూర్చుంటాం కదా, వస్తే మనం ఇక్కడ డీల్ చేద్దాం. ఓకే, ఎలాగ మళ్ళీ బయటకు వచ్చినాం, మళ్ళీ ఎవరిలో పోతుంది? సాయంత్రం వస్తున్నాం అడుగా. ఇప్పుడేనా వచ్చేది? అవునా. ఓకే ఓకే, సరే సరే. నేను ఏజెంట్ శివ టీం నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ వస్తానన్నారు కదా కేసు గురించి. ఇక్కడ ఆకులు కళ్ళం కాడ ఉన్నాం, తొందరండి. ఇక్కడ మోరికాడ. ఓకే. ఓకే.
ఏ ఆగండి ఆగండి ఆగండి, ఎందుకు నిన్నగా సాల్వ్ చేయడానికి నిన్న కదా, ఎందుకు గొడవపడతారు? ఈడు నా చెల్లిని లవ్ చేస్తాను. మీ చెల్లెని కాకపోతే నిన్ను చేస్తున్నారా? నువ్వు చేసినా చేస్తా, అందుకే మీ చెల్లె పడిపోయిందిరా. రే నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించినరా డీసెంట్గా, అందుకే మీ చెల్లె పడిపోయింది. రే ఆ అమ్మాయి పేరు సమంత. ఏ సమంతరా? గొంతు కూడా సమంతరా? అది నా చెల్లెరా, అది కాన్ఫరెన్స్ చదివిరా చదివిరా బావా, కాన్ఫరెన్స్ చేద్దాం బావా. బా మీ చెల్లెని నేను చేసుకుని మా చెల్లెని నువ్వు చేసుకో బా, అక్కడ పాడొద్దు. నా కార్ కావాలరా? చెల్లెని నువ్వు చేసుకో, నీ చెల్లెని నేను చేసుకో. చెల్లెకి చెల్లు బా, కట్నం ఏం లేదు. ఇద్దరం ఒకటే మండపం చేసింది, చెల్లి ఖర్చులు కూడా కలిసి వస్తాయి. ఓకే బా మరిది. సరే బా వద్దాం. సరేరా అలా పోయిరా. వచ్చారు పోయారు ఇక. ఎవడబ్బా, ఎవడో బైక్ వేసుకొని స్పీడ్గా వస్తున్నాడు కదా. పోలీస్ లెక్కన్నాడు అన్న. పోలీసు వాడా? ఏం అవసరం ఉందబ్బా ఇటు రావడానికి? చూద్దాం. ఏజెంట్ శివనా? మీరెవరండి? అగ్ని. ఓకే ఓకే, మీరా సార్? మీరు ఇట్లా రావడానికి కారణం ఏంటి సార్? మాకు ఒక పని చేసి పెట్టాలి. తప్పకుండా సార్. మీ ప్రాంతంలో అడవి జీవాలను చంపేసి వాటిని మాంసాన్ని చర్మాన్ని వాటిని అమ్ముకుంటున్నారు. మీ సర్కిల్లో డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు, అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు, గంజాయి సాగు చేస్తున్నారు, తేగు ముక్కలు స్మగ్లింగ్ చేస్తున్నారు. మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఓకే, ఇందులో ముగ్గురు పాత్ర ఉంది. వాళ్ళను పట్టుకుంటే గవర్నమెంట్ నుంచి రివార్డు ఇస్తారు. వాళ్ళ గురించి సమాచారం అందివు, 1 వీక్లో తర్వాత కలుద్దాం. ఓకే ఓకే సార్, కలుద్దాము. 1 వీక్ తర్వాత కంపల్సరీ కలుద్దాం. ఓకే. అరే మనకు ఇక నుంచి ఏ కేసులు పట్టించుకోవద్దు, కానీ మనకు వచ్చిన ఆ పోలీసు వాడు చెప్పిన ఒక కేసు మాత్రం పట్టించుకుందాం. ఆ కేసు అయిపోయే అంతవరకు దాని మీద ఉందాం. ఏ కేసులు వద్దు, ఒకళ్ళు వచ్చినా డైవర్ట్ చేయి, మనం ఆ కేసు గురించి ఒక్కదాని గురించే పట్టించుకుందాం. ఓకేనా? ఓకే అండి. ఓకే, కానీ మన టీంలో ఎవడన్నా ఒకరిని జాయిన్ చేయాలరా, ఎవడు దొరుకుతాడబ్బా? అదే అని ఆలోచిస్తాను. చూద్దాం చూద్దాం, ఎవడో ఒకటి దొరుకుతాలే. కానీ ఆ టైంను బట్టి మనకు ఒక మనకు కేసు వచ్చినప్పుడు ఆ డీల్ చేయడానికి ఆ టైంలో ఎంతమంది దొరికితే అంతమందిని తీసుకుందాం. ఓకే ఓకే అని వరకు పేమెంట్ ఇచ్చేద్దాం ఆ టైం వరకు. ఓకే ఓకే అండి. రైట్. వన్ టూ త్రీ స్టార్ట్. చెప్పు. మర్చిపోయినావా? ఒక్క నిమిషం. 1 2 3 స్టార్ట్.
త్రీ స్టార్ట్. నిన్ను కాకపోతే నీ చెల్లెళ్ళను చేస్తున్నారా? నిన్ను కాదు. టూ త్రీ స్టార్ట్. నీ చెల్లెళ్ళను కాకపోతే నిన్ను చేస్తారా? త్రీ స్టార్ట్. నా చెల్లెలు నువ్వు చేస్తాను. మీ స్టార్ట్ కాంప్రమైజ్ ఉంబా. ఈ షార్ట్ ఫిలిం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.